అసలు మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే బంగారు తునక రాష్ట్రం అన్న కేసీఆర్ గారి మాటల్లోనే చెప్పిన రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఈ రోజు రాష్ట్రాన్ని ఏమో 4 లక్షల అప్పులకు కుప్పగా చేశారు ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడింది బ్రహ్మాండంగా ఇష్టం వచ్చిన స్కాములు ఇష్టం వచ్చిన అవినీతి పనులు చేశారు కాంట్రాక్ట్లు అయితేనేమి రియల్ ఎస్టేట్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి ఒక్కటి ఇది వదలలేదు అనుకుండా ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళ హస్తం ఉంది ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క ఏరియాలో ఎక్కడ వీలైతే అక్కడ దోచుకోవడమే పనిగా పెట్టుకొని ఈ రోజు దోచుకున్నారు అసలు మేము సవాలు చేస్తున్నాం వీలను వాళ్ళను రేడ్లు చేయడం కాదు అసలు కేసీఆర్ గారు ఉన్న ఇండ్లు ప్రగతి భవన్ను రేడ్ చేస్తే కేసీఆర్ గారి బిడ్డ కేసీఆర్ గారి కొడుకు ఉన్న ఇళ్లను రేడ్ చేస్తే వేల కోట్లు దొరుకుతాయి దయచేసి ఆ దిశగా కూడా ఆలోచన చేయాలి వాళ్ళ మీద రేడ్లు చేయాలి అని కూడా మేము కోరుతున్నాం ఇకపోతే ఈ విషయాలన్నిటిని కేసీఆర్ అవినీతి అయితేనేమి కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలు అయితేనేమి కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేతేనేమి ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం ఎండనక వాననక నా ఇంటిని నా కుటుంబాన్ని నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం గొడ్డులాగా పని చేశాం ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలి।